చిత్తూరులోని డాక్టర్ అంజిరెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన వారికి పత్రాలు పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు కాస్ మహేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అంజిరెడ్డి కాస్ మహేష్ రెడ్డిని సన్మానించారు. సదుపాయాలు అందించాలి. త్వరలోనే రానున్న రెండు సంవత్సరాల్లో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ అంటే 700 పడకల హాస్పిటల్ మనకి పిడుగురాళ్ళ. సదుపాయాలు కేవలం విద్యపరంగా కాదు, వైద్యపరంగా కూడా. మన పిల్లలు డాక్టర్ చదువుకోవడానికి మన ప్రాంతంలోనే ఉండి చదువుకోవచ్చు. అటువంటి సదుపాయాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి చేయబోతున్నారు. ఏది ఏమైనా నేను ఎప్పుడు మన డాక్టర్స్ ఐఎంఏ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఎవరు ముందుకు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ పెట్టుకోవడానికి కానీ ఇంకా హాస్పిటల్ స్థాపించడానికి కానీ విద్యపరంగా ఏ ఇన్స్టిట్యూట్ చేస్తామన్నా సరే పార్టీ చూడం, మతం చూడం, కులం చూడం, ఎవరు వచ్చినా ఎంకరేజ్ చేసుకుంటూ పోవటం. ఎందుకంటే తప్పించి హాస్పిటల్కి డైరెక్ట్గా లెటరు పంపించడం జరుగుతూ ఉంది. ఇది చాలా అభినందనీయ విషయం. మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకందరికి ఇద్దామా, నాకు ఆఫీస్ బాగానే జరిగింది. ఇంకందరికి నమస్తే మహేష్ రెడ్డి. సార్, మన ఎమ్మెల్యే గారికి అందరికీ నమస్కారాలు. మా మామయ్య మదారలి గారు అదే గుర్తికొండండి, ఇదే మండలం. నొప్పి వస్తే గుంటూరులో చూపించాము, అయితే అక్కడ 70,000 అడిగారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఆయన చేపించే డాక్టర్ గారిని పట్టుకొని ఆపరేషన్ ఫ్రీగా డబ్బులు లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది పడకుండా ఆపరేషన్ చేశారండి. మేము చాలా ఆయనకి రుణపడి ఉన్నాం. అందించాలని మరి ఈ ప్రాంతంలో అతి తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంట్లో మన అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి. ముందుగా స్థాపించిన వాళ్ళని డాక్టర్ అంజిరెడ్డి గారు కావచ్చు, లేదు ఈరోజు నడుపుతున్న శ్రీనివాస్ రెడ్డి గారిని మనం ప్రత్యేకంగా అభినందిస్తాం. డాక్టర్ వృత్తి చదివి కష్టపడి చదువుకున్నారు. మరి ఆ రోజున విద్య సదుపాయాలు అంతంత మాత్రం. ఇక్కడ చదువుకొని ఏ హైదరాబాద్ బెంగళూరు చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అక్కడ చేసినా వీళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ మన ఊరు మన ప్రాంత ప్రజలకు సేవ అందించాలి, తద్వారా వాళ్ళు కూడా మెరుగుపడాలి అని ఇక్కడికి వచ్చి ఇటువంటి సదుపాయాలు కల్పించారు. ఒక అడుగు ముందుకేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 6-7 నెలల్లో 1,000 రూపాయలు పై ఉన్న అన్ని జబ్బులను కూడా తీర్చబోతున్నాడు. కానీ ఇవన్నీ ఎప్పుడు ఈ డాక్టర్స్ ఉంటే కదా, వీళ్ళే కనుక ఈ ప్రాంతంలో లేకపోతే ఏడో నర్సరావుపేట గుంటూరు మరొక దూర ప్రాంతానికి పోవాలి. కనుక ప్రత్యేకంగా ఈ రోజున మన పల్నాడు ప్రాంతం పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి, మాచవరం లేదు ఇతర నగరాల్లో వచ్చి పనిచేస్తున్న డాక్టర్న మరి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. బ్రహ్మాండమైన పథకాలు పెట్టిన మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు ముందుండి నడుపుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జబ్బుని చూసుకోవాలా, లేదు లెటర్ ఆఫ్ ఇంటెంట్లు తెచ్చుకోవాలా, ఎక్కడికో పోయి అన్నీ. ఇంతకు ముందు ఏదైనా వ్యాధి వస్తే ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మెరుగైన పల్నాడు ప్రాంతంలో ఎన్నో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయి, చేయించడం జరిగింది. ఇకపై ఎన్నో చేయించడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇదంతా సాధ్యపడడానికి కారణం మహేష్ రెడ్డి గారు. సార్, థ్యాంక్ యూ ఫర్ ద గవర్నమెంట్. అండ్ ఇప్పుడు ప్రముఖ వైద్యులు డాక్టర్ సీఎం సహాయ నిధి లెటర్ ఆఫ్ క్రెడిట్, 10 మంది పేషెంట్స్, వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా ఈరోజు సమావేశపరిచి